గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తులతో ఈరోజు గాంధీ గారి జయంతి సందర్భంగా అందరూ మౌన దీక్షగా వర్తించి ఈరోజు నిరసన కార్యక్రమం తలపెట్టడం కూడా జరిగింది. మనం ఒకసారి చూసినట్లయితే ఈరోజు జరిగేటటువంటి పరిస్థితి గాంధీకి గాడ్సేకి మధ్య యుద్ధంలాగా తయారైంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా, ప్రభుత్వ పరిస్థితి అని చెప్పి కూడా అందరికీ కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఈరోజు కేవలం దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద మహానాయకులే చంద్రబాబు నాయుడు వైపు చూస్తున్నారు. ఏంది అన్యాయం, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో ఒక్క మాజీ ముఖ్యమంత్రిని కూడా ఇలా లోపల పెట్టినటువంటి సందర్భాలు లేవు. కేవలం ఈరోజు రాష్ట్రాన్ని బాగుపరచాలని తన విజన్తో, తను ఎంతోమంది ఉపాధికి కల్పించాలని చెప్పే ఆలోచనలతో రాజధానే లేనటువంటి మన రాష్ట్రాన్ని చక్కదిద్ది ముందుకు తీసుకుపోదామని చెప్పే ఆలోచనతో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు 2014లోనే పునాది వేశాడో ఈరోజు ఆ పునాదులు సైతం ఈరోజు పిక్కిలించి వేసి అభివృద్ధి జరగాల్సినటువంటి రాష్ట్రాన్ని రాజధానే లేకుండా 3 రాజధానులు అని చెప్పి మభ్యపెట్టి ప్రజలందరినీ దృష్టి మళ్లించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి సైకో పాలన ప్రతి ఒక్క ప్రభుత్వ ప్రతి సిటిజన్ కూడా మహిళలతో సైతం, విద్యార్థులతో సైతం, యువకులతో సైతం అందరూ కూడా వ్యతిరేకించి ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించుదామా, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకుందామా అనేటటువంటి ఎదురు చూసేటటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది అని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. కాబట్టి ఈరోజు కేవలం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తేనే ఇంతలావున నిరసన జ్వాలలు మన రాష్ట్రమే కాదు మన పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో అభివృద్ధి అనేది ఏమని ఎలా మొదలైందనేది తెలంగాణలో ఉంటున్నటువంటి ప్రతి బిడ్డను అడిగినా చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఆ హైటెక్ సిటీలో వేసినటువంటి పునాదే ఈరోజు హైదరాబాదులో ఉంటున్నటువంటి అభివృద్ధి కానీ, హైదరాబాదు ఈరోజు అభివృద్ధి పదంలో మన భారతదేశంలోనే ముందుకు వెళుతుంది అంటే ఇది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆలోచన అని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మరి దానికి ధీటుగా మన ఆంధ్రప్రదేశ్ని తయారు చేసి అమరావతిని క్యాపిటల్గా ముందుకు తీసుకొని వెళ్దామనేటటువంటి ఆలోచన చేయడమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి తప్పు అయిపోయింది. ఆ తప్పుని చూపించి లేనిపోని అక్రమ కేసులతో సైకో జగన్ అనేటటువంటి ఇప్పుడు పాలిస్తున్నటువంటి పరిపాలకుడు తీసుకొని వెళ్ళి లోపల వేయటం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా అడుగుతున్నాం. కేవలం మేము హెచ్చరిస్తున్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేవలం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తేనే ఈ విధంగా నిరసన జ్వాలలు రేకెత్తాయి. రేపు కానీ లోకేష్ బాబు గారిని కానీ లోపల కానీ వేస్తే యువత చేసేటటువంటి ఆ యొక్క దాడి కానీ ఆ యొక్క నిరసనలు కానీ చూసి ఇప్పుడు ఉంటున్నటువంటి ప్రభుత్వం తట్టుకునే పరిస్థితి ఉందా అని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు పోలీస్ చేతిలో ఉంది, ప్రభుత్వ యంత్రాంగం చేతిలో ఉంది, అధికారుల చేతిలో ఉన్నారు అని చెప్పి పబ్బం గడిపి అందరినీ భయపెట్టి ముందుకు వెళ్ళచ్చు. కానీ ప్రతి సామాన్యుడు ఈరోజు, ప్రతి మహిళ ఈరోజు, ప్రతి యువకులు ఈరోజు, ప్రతి విద్యార్థి ఈరోజు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ రాక్షస పాలని పారదర్శ పంపించి మళ్ళీ చంద్రబాబు నాయుడు తెచ్చుకుందామా అని చెప్పే ఆలోచనలో ఉన్నారు అనే ఒక నీతిని మీరు మర్చిపోతున్నారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి నాయకులకి మనవి చేసుకుంటూ రాబోయేటటువంటి కాలంలో ఇప్పటికైనా యుద్ధం అనేది ఇద్దరి పక్షాన ఒక యుద్ధ నీతితో ముందుకు వెళ్ళాలి. కానీ ఈ విధంగా అక్రమంగా కేసులు బనాయించి యుద్ధంలో గెలవాలనుకుంటే అది మీ మూర్ఖత్వమే అని చెప్పి కూడా అందరికీ కూడా మనం చేసుకుంటూ చివరిగా సైకిల్ రావాలి, సైకో పోవాలి.